ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. పుట్టడానికి దేవుడు ఆ స్థలమును దేవుడు ఏం చేశాడండి, ఏర్పాటు చేసుకున్నాడు. బెత్లెహేమును ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అది భూమికి మధ్య భాగము. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు, ఒక సెంటర్ కదండి. కాకినాడకు ఒక సెంటర్ ఉంటుంది, అలాగే ప్రతి పట్టణానికి, గ్రామానికి, ప్రపంచానికి సెంటర్ ప్రదేశం ఈ బెత్లెహేమ్ అనే గ్రామము. దేవునికి స్తోత్రం. అది స్వల్పమైన దాని అయినా సరే ఏంటి, దేవుడు ఎప్పుడు కూడా అన్నీ చాలా, ఆయన ఆలోచనలు చాలా ఉత్తమములు, ఉన్నతములు. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు కదండి. మనం గొప్ప వాటిని ఎంచుకుంటాం, పెద్దవాటిని, మంచి వాటిని, లేకపోతే ఏవో ఎన్నుకుంటాం మనం. కానీ ఆయన ఆలోచనలు వేరేగా ఉంటాయి. చిన్నవాళ్ళని దేవుడు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము లేని వారిని, జ్ఞానులైన వారిని ప్రక్కన పెట్టి, జ్ఞానము లేని వారిని, ధనవంతులను ప్రక్కన పెట్టి బీదవారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రతి దానిలో కూడా ఆయన ప్రత్యేకత అనేది మనకు కనబడుతుంది. బెత్లెహేమును ఎన్నుకోవడానికి కూడా కారణము అది చిన్నది అని చూడలేదట, కానీ అది భూమికి మధ్య భాగంలో ఉన్నదని దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంకా సైంటిస్టులు కనిపెట్టకపోవచ్చు, ఈ భూమిని కొలత వేయకపోవచ్చు, కానీ అప్పటికే దేవుడికి తెలుసు దాని మెజర్మెంట్స్, భూమి యొక్క మెజర్మెంట్స్. కాబట్టి ఆ సెంటర్ ప్రదేశంలో పుట్టడానికి ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే అక్కడ పుట్టిన దేవుడు అందరికీ సంబంధించిన వాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ఈ లోకంలో ఏదైనా సరే, పూర్వం ఓ బావులు ఉండే అనుకోండి, అవి అందరికీ సంబంధించినట్లుగా, అన్ని ఏరియాల వారికి సంబంధించినట్లుగా ఒక సెంటర్ని వాటిని పెట్టేవారు. కాబట్టి ఏదైనా సరే ఆ సెంటర్ అనేది ప్రాముఖ్యమైనది. బెత్లెహేము, బెత్లెహేము అంటే ఏంటో తెలుసా అండి? రొట్టెల గృహము అని అర్థం ఉంటుంది. ఒకసారి నేను బెత్లెహేము కోసం చెప్పడం కోసం డిక్షనరీ చూస్తున్నాను, నిఘంటు అని ఒకటి ఉంటుంది, బెత్లెహేము అనే పేరు, దానికోసం చెప్పడం కోసం చాన్నాళ్ళ క్రితం ఆ బెత్లెహేము కోసం చదువుతున్నప్పుడు బెత్లెహేము పేరు ఫస్టే ఉంటుంది, అన్నవరం అని ఉంటుంది. ఏమనుందండి? అన్నవరము. ఈ మధ్యన ఓ మీటింగ్లో పాస్టర్లకు చెప్పినప్పుడు ఈ మాట చెప్పేటప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి అన్నవరం అని ఉంది, అన్నవరం ఏంటి అనుకున్నాను. అన్నం అన్నమాట కదా, రొట్టెల గృహం అని మామూలుగా బైబిల్లో ఉంటుంది, రొట్టెల గృహం. అన్నవరం అని ఉంది అందులో. అన్నవరంలో ఉన్న దేవుడి పేరేంటి? సత్యనారాయణ. ఏంటి నారాయణ అంటే దేవుడు అని అర్థం. సత్య అంటే నిజ దేవుడు. నిజమైన దేవుడు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. అన్నవరం అంటే ఈ అన్నవరం అని కాదు, చెప్పారనమాట. భారతదేశంలో ఉండేవాళ్ళు చెప్పారు, అంటే వీళ్ళు అన్నవరం అంటారు. అది హెబ్రీ భాషలో బెత్లెహేము. బెత్లెహేము అనగా అన్నవరం. అన్నవరంలో ఉండే దేవుడి పేరు నిజదేవుడు, నిజరక్షకుడు, నిజమైన నారాయణుడు. కాబట్టి నిజమైన దేవుడు ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో పుట్టాడు. ఆ బెత్లెహేము స్వల్పమైన చిన్ని గ్రామము అయినప్పటికీ కూడా ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయ. ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్య? బెత్లెహేములోంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మరి అంతకుముందు పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
మొట్టమొదటి నుంచి ఆయన ప్రత్యక్షమయ్యాడు. వాక్యమైన దేవుడు వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. కానీ బెత్లెహేములో ఒక రోజున శరీర ధారిగా ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. యేసు పుట్టకముందు దేవుడు వాక్యముగా ప్రత్యక్షమయ్యాడు. వాక్యము యెహోవా వాక్కు ప్రత్యక్షమాయను అనే మాట మనం చూస్తాం. అబ్రహాముకి యెహోవా వాక్కు ఏమైంది? వాక్కు అయిన దేవుడు, వాక్యముగా మాట్లాడిన దేవుడు ఒక రోజున శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన పుట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రక్తము చిందించుడు కొరకు, మరణించుడు కొరకు, రక్తము చిందించి ప్రతి పాపమును కడిగివేయటం కోసం, మానవ జాతి అందరి కోసము గొర్రె పిల్లగా రక్తం చిందించి బలి పశువుగా యజ్ఞ పశువుగా సిలువలో వేలాడటం కోసం, మనందరి పాపమును శాపమును ఆదాము చేసిన పాపమును బట్టి మనం అందరము పాపులమయ్యాం. ఈ పాపమును కొట్టివేసే పవిత్రుడు పరిశుద్ధుడు ఒకే ఒక దేవుడు, సత్యదేవుడు నిజ దేవుడు బెత్లహేమ అనే చిన్ని గ్రామంలో పుడతాడని మీకా ప్రవచించాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనిషిని దేవుడు ఎంత అయినా వాడుకోవడానికి ఇష్టపడతాడు. మనం ఎంతైనా ఆయనకి లోబడితే, దేవునికి స్తోత్రం చెల్లిందాం, నువ్వు ఎంత లోబడతావో, నువ్వు ఎంత భక్తిని చేస్తావో, ఎంత మంచి ప్రార్థనాపరుడుగా నువ్వు ఉంటావో, అంత దేవుడు నీకు దగ్గరై నిన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. ఎలా తెలిసింది మీకాకి? ఎలా తెలిసింది యెషయాకు? ఎలాగ తెలిసింది దావీదుకి? ఎలాగ తెలిసింది బిలాముకి? ఎలా తెలిసింది? యేసును గురించి చెప్పగలిగే శక్తి ఎలా వచ్చింది అంటే భక్తి జీవితాన్ని బట్టి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నువ్వు ఎవరైనా అవ్వచ్చు, నువ్వు భక్తి చేస్తే దేవుడు నీకు తెలియజేయవలసిన విషయాలు ఎన్నో తెలియజేస్తాడు. ఇవి నీకొక్కడి కోసం కాదు, ప్రపంచమంతటికి తెలియటం కోసం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మీకా భక్తి చేశాడు కాబట్టి, లేకపోతే మీకా అడుగు ఉంటాడు. యెషయా చెప్పాడు కదా లోకరక్షకుడు పుడతాడని, ఎక్కడ పుడతాడు అని ఒక క్రొత్త ఆలోచనతో అతడు ప్రార్థన చేసి ఉంటే, ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడంటే జవాబుని ఇస్తాడు. మనకేమన్నా వస్తాయి అలాంటి ప్రశ్నలు ఏండి? ఇంకా రాబోయే కాలంలో ఎన్నో జరగాలి కదా, వాటిని గూర్చి అడగండి. ప్రార్థన చేసి వాటిని గూర్చి మనకి ఈ తరంలో తెలియజేయవలసిన విషయాలు దేవుడు తెలియజేస్తాడు. మనిషి అంటే ఒట్టివాడు కాదు, దేవుని స్వారూప్యంలో పుట్టినవాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించాడు అంటే ఏదో నువ్వు పుట్టి అవి ఇవి అడిగి లేకపోతే అవన్నీ పొందుకోవడమే సంతోషం, నాకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పుకోవడానికే కాదు, నీవు కూడా ఒక ఆశీర్వాదకరమైన భక్తుడుగా మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. రండి, ఆ ప్రవచనాలు ప్రవచించారంటే వాళ్ళు ఎంత దేవునికి సమీపముగా ఉన్నారో కదా. అలాంటి దేవుని కోసం మనం కూడా చెప్పగలిగే పరిస్థితిని పొందుకునే మంచి భక్తిని మనము చేయగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా దేవుడు పలికించాడు, చెప్పాడు, రాశాడంటే వాటికి ఎంతో స్పష్టమైన రుజువులు ఉన్నాయి. మనం నమ్మిన దేవుడు రుజువులు లేని దేవుడు కాదు అండి. రుజువులు లేని దేవుడు కాదు. మనం గుడ్డిగా యేసయ్యని నమ్మేయడానికి అండి, అలా నమ్మమని దేవుడు మనకేమీ చెప్పట్లేదు. లేఖనాలు ఏమైతే రాసి ఉన్నాయో వాటన్నిటి కోసం అక్షరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అవన్నీ అలా జరిగినాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి ప్రతిదానికి కారణము లేకుండా దేవుడేమీ చేయలేదు కదండి. బిలాం చెప్పాడు నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది, యాకోబులోంచి వస్తాడు అని చెప్పాడు. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయితే మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించవు ప్రభువా. నీ ప్రియమైన కుమారుని మాకు అనుగ్రహించవు తండ్రి. నీ కృప మా మీద ఉంచి ఆ కుమారునికి బిడ్డలం అవటానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి మాకు నీ కృప చూపించినందుకు అన్నాను. ఈ వాక్యం అందరిలో పలించుటకు, అందరికీ హృదయాల్లో వ్రాయబడినట్లుగా ఈ వాక్యం ముద్రింపబడుటకు సహాయం చేసి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
తావడై యేసు బోధలిన్ను చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలిన్ను చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువాలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమి